తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలో విశ్వవ్యాప్త పిరమిడ్ నిర్మాత బ్రహ్మర్షి పితామహ ప్రీతిజీ ఆధ్వర్యంలో శేఖహార నగర సంకీర్తన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ధ్యానం యోగ కేంద్ర సభ్యురాలు ఎలవర్తి నాగకృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శక్తివంతమైన ఆరోగ్యాన్ని పొందాలన్నారు. ప్రజలంతా మాంసాహారాన్ని వీడి శాఖాహారాన్ని తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలను పెంచి ఆరోగ్యంగా జీవించడం జరుగుతుందన్నారు. ఇదే విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిందన్నారు. ఈ కార్యక్రమంలో కాశీన శేషుబాబు, జనపిరెడ్డి సరస్వతి, కంచెర్ల లలిత, పద్మావతి, వెంపల్లి కనకదుర్గ, మహాలక్ష్మి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనం హింసిస్తున్నామో ఆ హింసని మనం తిరిగి అనుభవించవలసి వస్తుంది. అంటే మనం అనుభవిస్తున్న అన్ని సమస్యలకి మూల కారణం హింస చేయడం ద్వారా, అలాగే ఆత్మజ్ఞానం లేకుండా జీవించడం ద్వారా మనం అన్ని రకాల అనారోగ్యాల్ని సమస్యల్ని అనుభవిస్తున్నాము. అలాగే మనకి సహజంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే మార్గం శాకాహారం తినడం, ధ్యానం చేసుకోవడం. ఎప్పుడైతే శాకాహారం తింటూ ధ్యానం చేసుకుంటామో అప్పుడు ఎలాంటి వైరస్లు కూడా మన శరీరం మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి. ముఖ్యంగా మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచు అది రావులపాలెం మండలం ఈతకోట గ్రామం. ఈతకోట గ్రామంలో మేమందరం కూడా గత 40 రోజుల నుంచి శాకాహార ర్యాలీ చేస్తున్నాము. అలాగే ప్రతి దేవాలయంలోనూ కూడా, మా ఊరిలో ఉండే దేవాలయాలన్నిటిలోనూ కూడా సామూహిక ధ్యాన సాధన చేస్తున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నామంటే, మానవులందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం శాకాహారం తిని జీవించాలి. మానవుల ధర్మం, మానవుల శరీర నిర్మాణం శాకాహారం తినడానికి మాత్రమే నిర్మాణం జరిగింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా శాకాహారం తినడం ద్వారానే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని, మాంసాహారం తినడం వల్ల 150 రకాల అనారోగ్యాలు వస్తున్నాయని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అలాగే కర్మ సిద్ధాంత ప్రకారం, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం కూడా మనం ఏది ఇస్తామో ప్రకృతికి, ఇతర జీవరాశికి, దాన్నే తిరిగి మళ్ళీ మనం అనుభవించవలసి వస్తుంది. మనం ఏ జీవినన్నా హింసించామంటే అది మనకి మనం మళ్ళీ అనేక రకాలుగా హింసన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే సంకల్పంతో మేము ఈ శాకాహారాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇది అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని మంచి మంచిగా అందరూ తెలుసుకుంటారని మేము ఈ శాకాహారం నిర్వహిస్తున్నాం. గత 17వ తారీఖుని మేము